हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। पुट्टगुड़ुल कूर ऑलरेडी नेनु वीडियो अयिते अप्लोड चेशानु पुट्टगुड़ुल कूर गुरिंची चेप्तानने ओक वीडियोलो कूडा चेप्पुंटानु। आ वीडियोस चूडुकुनोंडे किंद लिंक डिस्क्रिप्शन लो इस्तानु, मीरु वेंटने वेल्लि चूडंडि। आ वीडियोस एंटंटे पुट्टगुड़ुल दोरिकाक एला वाश चेयालि अंड पुट्टगुड़ुल बिर्यानी एला प्रिपेर चेयालि अनेदि डीटेल गा चेप्पुंटानु। सो आ वीडियो एवरैना చూడకున్నా ఉంటే వెళ్ళి చెక్ చేసేసేయండి। పుట్టగొడుగుల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరుమాత దినుసులు అలానే కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకొని ఉన్న న్యాచురల్ మష్రూమ్స్ వేయాలి। అంటే వాన పడితే దొరుకుతాయి కదా ఆ మష్రూమ్స్, న్యాచురల్గా వచ్చుంటాయి కదా, వాటిని బాగా కడిగి ఇందులో వేసుకోవాలి। ఈ మష్రూమ్స్ బాగా ఉడుకుతున్నప్పుడైతే కొద్దిగా పసుపు అలానే ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి। మీరే విన్నారు కదండి, నేను మా అమ్మని ఏం క్వశ్చన్ వేశాను, నీళ్ళు అయితే అస్సలు యాడ్ చేయలేదు। మనం ఉడికించేటప్పుడే మనకు పుట్టగొడుగుల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, అది ఒక ఆయిలీగా ఉంటుంది। సో అందువల్ల మనం వాటరే యాడ్ చేయాల్సిన అవసరమే లేదు। ఉప్పు కారం పసుపు వేసాక ఒకసారి బాగా కలయబెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు మష్రూమ్ అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట। ఈ మష్రూమ్ ప్రిపరేషన్లో 2 వేస్ అయితే ఉన్నాయి। ఒక వే వచ్చేసి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆవే అన్నమాట। ఇందులో వచ్చేసి మనం మసాలా యాడ్ చేస్తాము। మసాలాగా కోకోనట్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట। ఇలా మిక్స్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే కోకోనట్ పేస్ట్ బాగా ఉడికించాలి। ఇక ఉడికించిన తర్వాత ఫైనల్గా 2 మినిట్స్ దించే ముందు ధనియాల పొడి అయితే యాడ్ చేయాలి। ఇది ఒక వే అన్నమాట। నార్మల్గా ఈ వే వచ్చేసి ఎవరైతే మసాలా ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు। బట్ ఎవరైతే ఊళ్ళో ఉంటూ ఉంటారో అండ్ ఎవరైతే ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న నుంచి అంటే వాళ్ళ తాత అవ్వ నుంచి మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారని తెలిసిన వాళ్ళైతే అలా చేయరు। జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి బాగా ఉడికించిన తర్వాత దించే ముందైతే పాలు యాడ్ చేస్తారు, అంటే కాచి చల్లార్చి పెట్టుకునే ఉన్న పాలని యాడ్ చేస్తే ఫైనల్గా 1 మినిట్ అలా సిమ్లో ఉంచేసి దించేస్తే అంతే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది। మష్రూమ్ అని కాదండి, పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోతుంది అచ్చ తెలుగులో చెప్పాలంటే। ఈ ప్రాసెస్ అనేది మన అవ్వ తాత కాలం నుంచి వచ్చింది। సో ఎవరైనా పుట్టగొడుగుల కూర న్యాచురల్గా దొరికి చేసుకోవాలని ప్రాసెస్ ట్రై చేయండి। అదే ఎవరైనా సూపర్ మార్కెట్లో కొన్న మష్రూమ్తో ప్రిపేర్ చేస్తే మాత్రం ఇలా ట్రై చేయండి। అంటే ఫ్రెండ్స్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।